नमस्ते श्री सत्य न्यूज़ के स्वागत नेनु जया बुलेटिन मुंदुगा हेडलाइंस సచివాలయాల్లో మే నాటికి పూర్తిగా ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్ తో ప్రయోజనాలు ఉన్నాయన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏ ఒక్క స్కూలు మూతపడకుండా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి अन्नी रंगालो मुस्लिम अभिवृद्धि की सीएम जगन्मोहन रेड्डी अंडगा उन्नारन्न राष्ट्र विद्युत शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी हज कमिटी डायरेक्टर गा नियमितुलैन मोहम्मद बाषाकु नियामक पत्रम अंदजेसि अभिनंदिंचिन मंत्री बालिनेनी इंटर्मीडियट बोर्ड नूतन आरईओगा बाध्यतलु स्वीकरिंचिन साइमन विक्टर సచివాలయాల్లో మే నాటికి పూర్తిగా ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమం అనంతరం సచివాలయాల పనితీరుపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లను సత్కరించి వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగాది నాటికి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి యూనిఫామ్లు ఇవ్వాలని ఆదేశించారు. నెలకొకసారి కంప్యూటర్లు పరికరాల స్థితిగతులపై నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అక్కడే 10 మంది కూర్చోవడం ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థ సచివాలయాల గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలతో అనుసంధానం కావడం నిజంగా దాదాపుగా 540 కి పైగా ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు 540 కి పైగా ఈ రోజు సేవలు అందిస్తా ఉన్నాం. నిజంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా ఒక వేరే మీనింగ్ కూడా ఈ డెఫినేషన్ కు గ్రామ స్వరాజ్యం అనే దానికి మీనింగ్ ఇంతకన్నా కరెక్ట్ గా ఏది బహుశా ఉండకపోవచ్చు. ప్రతి 2000 జనాభాకు ఒక ఒకటి చొప్పున ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడము రాష్ట్రవ్యాప్తంగా 15004 గ్రామ వార్డు సచివాలయాలు ఈ రోజు పని చేస్తా ఉన్నాయి. ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దాదాపుగా 134000 మంది రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే పని చేస్తా ఉన్నారు. మన పిల్లలే మన గ్రామాలలో మన కళ్ళ ఎదుటనే తిరిగే మన పిల్లలే ఈ రోజు అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. 260000 మంది ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ చొప్పున గ్రామ స్థాయిలో ప్రతి 100 ఇళ్ళకు ఒక వాలంటీర్ చొప్పున మున్సిపాలిటీస్ లోను టౌన్స్ లోను 260000 మంది వాలంటీర్స్ మొత్తంగా 400000 మంది ఈ రోజు మన కళ్ళ ఎదుటనే ఈ డెలివరీ మెకానిజం లో పని చేస్తా ఉన్నారు అని అంటే గ్రామ స్వరాజ్యానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదని చెప్పొచ్చు. ఈ రోజు ఇంటింటికి వెళ్లి గడప వద్దకే ప్రభుత్వ పథకాలను అందించడంలో నిరంతరం శ్రమిస్తా ఉన్నారు వీరంతా కూడా. ఈ 400000 మందికి నిజంగా వీళ్ళు చేస్తా ఉన్న పనికి ఖచ్చితంగా ఇంత గొప్ప పని అని కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేయాలి. ఇంత గొప్ప పని చేస్తా ఉన్నారని కూడా ఈ రోజు ఈ సేవలన్నింటిని కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరుగుతా ఉంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు మొదలు ఆ ఉద్యోగులు మొదలు మండలాలు మున్సిపాలిటీలు ఆ తర్వాత జిల్లా స్థాయి హెచ్ఓడి అండ్ రాష్ట్ర స్థాయి సచివాలయంలో ఉన్న సెక్రటరీలు కూడా అందరూ కూడా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ఈరోజు పని చేయడం మొదలు పెడతారు దీని ద్వారా.
జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపట్టిన స్కూల్ మ్యాపింగ్ తో అనర్థాలు జరుగుతాయన్నది అపోహ మాత్రమేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ స్పష్టం చేశారు. విపక్షాల దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని తెలిపారు. మ్యాపింగ్ విధానంపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయంలోనే కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఏ ఒక్క పాఠశాల మూత పడకూడదని మంత్రి ఆదిమూల సురేష్ తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ వాటిని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని వివరించారు. నాడు నేడు తరహాలో తెలంగాణలో మన ఊరు మనబడి కార్యక్రమం చేపడుతున్నట్లు గుర్తు చేశారు. స్కూల్ మ్యాపింగ్ తో విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో ముస్లింల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. హజ్ కమిటీ డైరెక్టర్గా నియమితులైన షేక్ మహమ్మద్ బాషాకు మంత్రి బాలినేని అభినందనలు తెలిపారు. ఆయన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. విజయవాడలోని ఆయన నివాస గృహంలో మహమ్మద్ బాషా తన అనుచరులతో మైనార్టీ నాయకులతో మంత్రి బాలినేనిని కలిశారు. ముస్లిం సామాజిక వర్గం రాజకీయంగా ఆర్థికంగా సంక్షేమం విద్యా ఉపాధి రంగాలలో అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ ముస్లింలను అన్ని స్థాయిలలో అధికార పదవులలో అగ్రస్థానం కట్టబెడుతూ రాజకీయంగా గౌరవాన్ని గుర్తింపును ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్గా నామినేట్ అయిన షేక్ అహ్మద్ బాషా భారీ ర్యాలీతో ఒంగోలు నుండి విజయవాడలోని మంత్రి నివాసంలో బాలినేనిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని వెండి కిరీటంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముస్లిం సామాజిక వర్గానికి చేరువ చేసి ముస్లిం సమాజమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వైసీపీకి మహమ్మద్ బాషా చేసిన సేవలకు దక్కిన గౌరవం రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ అని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తగిన గుర్తింపును ఇస్తుందన్నారు. నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో మాట ఇస్తే ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా మడమ తిప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశస్సులతో రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్గా తనకు అవకాశం దక్కిందని మహమ్మద్ బాషా అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతగా ఉంటానని బాషా అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరువ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తానని మహమ్మద్ బాషా తెలిపారు. కార్యక్రమంలో ఎస్కేబిఎస్ ట్రాన్స్పోర్ట్ అధినేత షేక్ గౌస్ బాషా, బొమ్మినేని మురళి, సింగరాయకొండ నజీర్, సయ్యద్ హమీద్, మహమ్మద్ వాజిద్, షేక్ హబీబ్, షేక్ సిలార్, షేక్ ఇంద్రిస్, మౌజన్ అబ్దుల్లా, షేక్ యాకూబ్, ఒంగోలు నియోజకవర్గంలోని మసీదు కమిటీ పాలక వర్గాలు, మసీదుల ఇమాంలు, మౌజల్లాతో పాటు దాదాపు 200 ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు. షేక్ మహమ్మద్ బాషాను నేను స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్గా ఇప్పించినందుగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ముందుగా కృతజ్ఞతలు. నాకు ఈ హజ్ కమిటీ వచ్చిద్దని నేను అనుకోలేదు. వాసన్న ఏదో ఇప్పించారు, వాసన్నకి కృతజ్ఞతగా ఎప్పుడు ఉంటాను. అలానే 50 చరిత్రలో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఇంతవరకు హజ్ కమిటీలో ఒక డైరెక్టర్ పోస్ట్ రాలేదు. ఫస్ట్ టైం నాకు రావటము నాకు చాలా ఆనందంగా ఉంది. అల్లా దయ వల్ల వాసన్న బాగుండాలి. ఈ హజ్కు వెళ్ళే యాత్రులందరికీ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పిస్తా నా ఎందు నేను కృషి చేస్తాను. అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రకాశం జిల్లాలో తిరిగి నా ఎందు నేను కృషి చేసి పార్టీ బలపడానికి నేను జగనన్న నవరత్నాల పథకాలు కానీ ఏ పథకమైనా సరే ముందుండి
నడిపించేసి మా ముస్లింస్ అందరికి ప్రతి మసీదు తిరిగి జిల్లాలో ఉన్న 480 మసీదుల దగ్గరికి వెళ్లి అన్ని పదకాలు చెప్పేసి పార్టీ బలోపేతానికి నా ఎందు కృషి చేస్తాను వాసన్నకి మరీ మరీ ధన్యవాదాలు చాలా కాలం తర్వాత ప్రకాశం జిల్లా మొట్టమొదటిసారిగా హజ్ కమిటీ డైరెక్టర్ గా బాషా గారికి ఇచ్చారు బాషా గారు కూడా ప్రకాశం జిల్లా ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా హజ్ యాత్రలో తన సహాయ సహకారాలు అందించి వాళ్ళకు వాళ్ళందరికీ అన్ని బాగోగులు చూసుకుంటూ అటు అటు పార్టీకి బాలయన శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అల్లా దయ వల్ల మన ప్రకాశం జిల్లాకి మన ప్రియమైన నేతలు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మన బాషాభాయికి మన షేక్ మొహమ్మద్ బాషాభాయ్ గారికి హజ్ కమిటీ స్టేట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయము అల్లా ఆయనకు కూడా ఆయుధ ఆరోగ్యాలు అల్లా ప్రసాదించుగాక రెండో విషయం ఏంటంటే మన ప్రకాశం జిల్లాకి 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు హజ్ కమిటీ గురించి హజ్ కమిటీలో మెంబర్ కూడా మా ప్రకాశం జిల్లాలో ఎవరు లేరు కానీ ఈరోజు ఆ ఘనత మన వాసు అన్నకు దక్కుతుంది అలాంటి నిర్ణయం తీసుకొని ఒక హజ్ కమిటీ డైరెక్టర్గా మక్కా యాత్రకి వెళ్ళే వాళ్ళకి ముస్లింస్కి చాలా సదుపాయాలు కల్పించే అవకాశము అల్లా బాషాభాయ్ కల్పించాడు అల్లా ఆయనకు కూడా అంగీకరించాలి ఆయన కూడా దీనికోసం చొరవ చూపించి ఎవరైతే యాత్రకి వెళ్తారో వాళ్ళ గురించి సహకరిస్తారు మాకందరికీ మంచి మూమెంట్ ఇచ్చి అందరికీ మక్కా యాత్రకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు మరియు హజ్ యాత్రలో ఏదైతే అవసరాలు ఉంటాయో వాటి గురించి అందరికీ వివరిస్తూ దాని గురించి మంచి ఇది లభిస్తుందని మేము ఆశిస్తున్నాము అల్లా ఈ పనులు చేయడానికి మన బాషాభాయ్కి అంగీకరించాడు కాబట్టి ఇంకా మనము ఇతను చేసేటువంటి సేవలకి అందరం మనం సహకరిద్దాము ఇన్షాల్లా అతని తన ఎంట మనం అందరం ఉందాము ఇన్షాల్లా బాషా గారికి మహమ్మద్ బాషా గారికి హజ్ కమిటీ స్టేట్ డైరెక్టర్ ఇచ్చినందువల్ల మన మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనలో సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. వైఎస్ఆర్ విజయభవన్లో మీడియా సమావేశం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 29వ తేదీ విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు పెద్ద ఎత్తున అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పౌర సన్మానం చేస్తామని తెలిపారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్, వైస్ చైర్మన్, వైస్ ఎంపీపీ, సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత సంతోషకరమైన సందర్భం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వచ్చే సందర్భంలో మేము ఇచ్చిన ఎన్నికల హామీలు, ప్రధానమైన హామీలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తాను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తానని ఓ హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాగా ప్రకటిస్తానని అదే హామీని ఈరోజు నిలబెట్టుకోవటం, ప్రకాశం జిల్లా యొక్క ఆత్మగౌరవంగానే మేము భావించటం, ఆయన పేరుతో ఉండే జిల్లాలో మేము ఉండకుండా బాపట్లలో ఉంటే పూర్తిగా అది నిర్బంధంగా ఉంటుందనే సత్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని గ్రహించటం, వాసన్న గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని మా మనవల్ని ఆలకించడాన్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సంతనూతలపాడుని ప్రకాశం జిల్లా పరిధిలోనే ఉంచినందుకు ఘన సన్మానాన్ని, ముఖ్యమంత్రి గారికి చేసే సన్మానాన్ని మా నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేయాలని నిర్ణయించడం, ఆ నిర్ణయాన్ని ఈరోజు ఈ మధ్యలో ప్రకటించడానికి సంతోషపడుతుంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో నివసించే ప్రతి వాళ్ళం ఈరోజున పట్టరాని ఆనందంతో ఉన్నామని మీ ద్వారా తెలియపరుస్తూ, మరి రేపటి ఎల్లుండి 29వ తారీఖు ఉదయం 11:30 మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. దయచేసి మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకం, కళాకారులు, అలాగనే ప్రజా ఉద్యమకారులు, ప్రజా సంఘాల వాళ్ళు, అలాగనే దళిత ఉద్యమకారులు, అలాగనే ఇతర పార్టీ నాయకులు అందరికీ కూడా నేను స్వచ్ఛందంగా పిలిపిస్తున్నాను. ఇది మా పార్టీ తరఫున మేము నిర్వహించే కార్యక్రమం అయినా, ఇది సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజల యొక్క మనోభావాలకు, ఆత్మగౌరవాలకు సంబంధించిన సంఘటన కాబట్టి ఈ సంఘటనను ఆధారం చేసుకొని మనందరం అభినందన తెలియపరచడానికి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరిగే అభినందన సభలో అందరినీ పాల్గొనమని ఆహ్వానిస్తూ, మరి ఆ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతపరచవలసిందిగా
నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నిటిని గ్రామ గ్రామాన పేరు పెట్టి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వమని కోరుకుంటున్నాను. మన జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపేదానికి మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచినందుకు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రేపు 29వ తేదీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలో ఆయనకి ఘనంగా మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి తెలుసుకున్నాము. ఇంటర్ బోర్డు నూతన ఆర్ఐఓగా సైమన్ విక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్ఐఓగా వ్యవహరించిన ఆంజనేయుల నుండి బాధ్యతలు స్వీకరించారు. 1996లో కంభం ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రిన్సిపల్గా పామూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. ప్రస్తుతం కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సైమన్ విక్టర్ 2 ఏళ్లు ఆర్ఐఓగా వ్యవహరించనున్నారు. నూతన ఆర్ఐఓను ప్రిన్సిపల్ అసోసియేషన్ ప్రతినిధులు రంగనాయకులు నాగేశ్వరరావు తారామ సమయం నాకు వస్తుందని నేనైతే ఇప్పుడు ఊహించలేదు. మరి ఇంత త్వరలో మరి అన్నగారు నాగేశ్వర గారు ఈ సమయాన్ని మరి నాకు అనుగ్రహించాడు. మరి దేవుడు మరి ఈ కాలాన్ని మరి నా పేరు మీద రాసి ఉంటాడేమని నేను అనుకున్నాను. కమిషనర్ గారు ఫోన్ చేసినప్పుడు ఒకసారి స్టన్ అయిపోయాను. మేమున్న సమయంలో నా చుట్టూ అందరూ ప్రైజులు లెక్కేసుకుంటా మేమున్నాం. సార్ ఫోన్ చేస్తే నేను ఎవరయ్యా అని 80 లోపు ఎందుకైనా మంచిగా కాకుండా సార్ అన్నా. సర్లేని మరి ఈ అవకాశాన్ని మరి ఆంజనేయులు గారి ద్వారా మరి నాకు అనుగ్రహించారు. వానికి మరి వందనాలు. అదే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ యొక్క యాజమాన్యాలు, వారి యొక్క కార్యదర్శులు, అధ్యక్షులు, వారి యొక్క సహకారం, అందరి సహకారం సమయంలో నేను మిమ్మల్ని అందరినీ నేను నా హృదయం తెరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ సహకారం కొరకే మరి ఆర్ఐఓ అంటే ఒక్కడే కాదు, మీరందరూ ఉంటేనే ఆర్ఐఓ గారు మరి వారి యొక్క పనులను విధులను నిర్వర్తించగలరు. ఐఎమ్ సొలిసిటింగ్ ఆల్ యువర్ కోఆపరేషన్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. నా ఒక్కటే కాదు, ప్రకాశం జిల్లా యొక్క విద్యా వ్యవస్థ ఇంటర్మీడియట్ విద్యను నడిపించాలంటే కార్నర్లో ఉండే ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు వారి వంతుకు వారి మేలుకు మరి మరి ఎక్స్టెండ్ చేస్తేనే మనం ఇక్కడ నిలబడగలము, చేయగలము. నేను సమయంలో మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాను, కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ ఆల్ కోఆపరేషన్ ఇన్ ఆల్. వచ్చే జూన్ నెలాఖరులోగా సచివాలయ ఉద్యోగుల ప్రొవిషన్ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే జూన్లోగా సచివాలయ ఉద్యోగుల ప్రొవిషన్ను ఖరారు చేయడానికి అన్ని విధాల చర్యలు చేపట్టారు. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. సచివాలయాల్లో 3:30 నుంచి 5 గంటల వరకు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించినట్లు డీఈఓ విజయభాస్కర్ తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 100,000 లోపు ఉన్నవారు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్ఎంఎంఎస్ ఎంట్రన్స్ టెస్టులో ఎంపికైన విద్యార్థులకు 4 ఏళ్ల పాటు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు 9వ తేదీలోపు తమ పాఠశాల నుండి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా స్కాలర్షిప్కు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ విజయభాస్కర్ కోరారు. ఆ దివ్యాంగుడు తన ప్రతిభా పాఠవాలతో అందరి మెప్పు పొందుతున్నాడు. మిమిక్రీ, పాటలు, డాన్స్, నటన ఇలా ఏదైనా కళలో తనదైన శైలిలో ప్రదర్శించి అబ్బురపరుస్తున్నాడు. రాజమండ్రికి చెందిన దివ్యాంగుడు ఎండి నూర్ ఖాన్ ప్రదర్శనలతో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మెప్పు పొందుతున్నాడు. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నూర్ ఖాన్ నిరూపించాడు. ఆయనలో స్ఫూర్తి పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆనందనా
కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అద్దంకి పట్టణంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. శాప్నెట్ చైర్మన్ బాచిని కృష్ణ చైతన్య ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్ఎన్బి బంగ్లా నుంచి ఎన్టీఆర్ నగర్లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉండాలని కోరారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని కోరారు. శాప్నెట్ చైర్మన్ బాచిని కృష్ణ చైతన్య ఈ ప్రతిపాదనను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. పక్క నియోజకవర్గాలకు కూడా దాదాపుగా ఈ డివిజన్ వాళ్ళకి ఇక్కడ రావడం కూడా వాళ్ళకి అన్ని ప్రదేశాలకు కూడా ఇది అద్దంకి బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే దీనికి మంచి కనెక్టివిటీ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. రేపు ఫర్దర్కి మనకి ఇటు నేషనల్ హైవే ఉంది, అటు మన విజయవాడ అటు, మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్ ఇది నామ్ రోడ్ ఉంది. మళ్ళీ ముందు రేపు దర్శి నుంచి కూడా మనకి ఇరేణింగవరం, అది కూడా 4-way ప్రపోజల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కనెక్టివిటీస్ అన్నీ ఉన్నాయి కూడా. కాబట్టి రెవెన్యూ డివిజన్ అయితే ఇంకా అభివృద్ధి, ఇంకా అద్దంకి పట్టణం ఇంకా అభివృద్ధి చెందటమే కాకుండా ఇటు సైడ్ ఈ ఏరియా ప్రాంతంలో కూడా ఇది ఒక మంచి టౌన్గా అభివృద్ధి చెందడమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఉద్యోగ అవకాశాలు కానీ రకరకాలుగా అందరికి కూడా ఈ ఒక సెంటర్గా కావడం కూడా అద్దంకి మంచి ఈ ప్రదేశానికి ఒక మంచి గుర్తింపు లభిస్తుంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా దీన్ని మ్యాక్సిమం మనం ఒంగోలుకి వెళ్ళే విధంగా, ఒంగోలుకి ఒకరు కాని పక్షంలో మనం కంపల్సరీ ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసాక మాత్రం చివరి దాకా ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో సాధించుకునే దిశగా ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ప్రజలు దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు కూడా కావాలని, ఇందులో పార్టీలకి అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి దీనికి డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త కేవీకే ప్రసాద్ ఆధ్వర్యంలో వెలిగండ్ల మండలంలోని గోగులం గ్రామంలో కంది రైతులకు గ్రామ విత్తన పథకం ద్వారా డెమో నిర్వహించారు. విత్తన పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామ విత్తన పథకం ద్వారా LRG 52 రకం రాయితీపై సరఫరా చేసిన ఈ విత్తన రకంను 3 ఏళ్ల వరకు మూల విత్తనంగా వాడుకోవచ్చని డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త కేవీకే ప్రసాద్ తెలిపారు. 160 రోజుల పంట కాలంలో నాణ్యమైన దిగుబడి వస్తుందని వివరించారు. పంట తీసిన అనంతరం ముందుగా రైతులు విత్తనాలకు తీసుకుని మిగతా పంటను అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు బివి భాస్కర్, పిఎం పార్థసారథి, మండలం వ్యవసాయ అధికారి రంగబాబు రైతులు పాల్గొన్నారు. పాత రకాల కంటే ఇది కొమ్మలు ఎక్కువగా సాగే గుణం ఉంది, అలాగే విత్తనాలు కూడా మనకు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఎండు తెగుల్ని అలాగే కొంతవరకు ఈ యొక్క వెర్రి తెగులను కూడా తట్టుకొని మనకు దిగుబడి బాగా ఇచ్చే రకము. కనుక రైతులు ఎప్పుడూ కూడా పాత రకాలనే కాకుండా కొత్త రకాలని. రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు మృతి చెందారు. మండల కేంద్రం కొనకనమెట్ల పెట్రోల్ బంక్ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. మండలంలోని వాగుమడుగు గ్రామానికి చెందిన మామ నరసింహారావు, అల్లుడు రమేష్ తన ద్విచక్ర వాహనంపై కొనకనమెట్ల నుంచి స్వగ్రామం వాగుమడుగు గ్రామం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా మార్కాపురం నుంచి పొదిలి వైపు బుల్లెట్ వాహనం వస్తుంది. 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాగుమడుగు గ్రామానికి చెందిన నరసింహారావు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. నరసింహారావుకు 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు ఉన్నారు. రమేష్కు నరసింహారావు పిల్లనిచ్చిన మామ. రమేష్ స్వగ్రామం పామూరు కాగా సంక్రాంతి పండుగకు అత్తవారి ఊరు వాగుమడుగు వచ్చాడు. రమేష్కు భార్య సుబ్బమ్మ, కొడుకు కూతురు ఉన్నారు. మామ అల్లుడు మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తొలుత లారీ తగలడంతో వీరిరువురు మృతి చెందారని బుల్లెట్ వాహనదారుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
పోలీసులు విచారించడంతో బుల్లెట్ వాహనదారుడు నిజం బయటపెట్టాడని సీఏ తెలిపారు. బుల్లెట్ దారుణ్ణి విచారిస్తున్నట్లు పొదిలి సీఏ సుధాకర్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏ ఫణిభూషణ్ తెలిపారు. పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురాన్ని నల్లమల్ల జిల్లాగా ఏర్పాటు చేయాలని యనగొండపాలెం వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కేంద్రం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని వివరించారు. ఒంగోలు వెళ్లాలంటే పేదలు 1000 ప్రయాసలు కోర్చాల్సి వస్తుందని తెలిపారు. యనగొండపాలెం, గెద్దలూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలను కలుపుతూ మార్కాపురంను నల్లమల్ల జిల్లాగా ప్రకటించాలని కోరారు. మరి ప్రకాశం జిల్లా మరి ఎప్పటి నుంచో మరి వెనకబడిన జిల్లా. ఈ జిల్లా ఏర్పడటమే గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ఉన్న 3 వెనకబడిన ప్రాంతాలతో కలిసి ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లాలో ఇంకా దారుణంగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే మన ఎర్రగొండపాలెం ప్రాంతమే. మరి మిగతా వాళ్ళందరికీ ఉన్నా లేకపోయినా కానీ మరి స్థానికంగా మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్లకు అయితేనేమి, జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 1259 కరోనా కేసులు వెలుగు చూశాయి. జిల్లా సరాసరి పాజిటివ్ రేటు 44% నమోదైంది. మరోవైపు ఫీవర్ సర్వేలో వ్యాధి లక్షణాలున్నవారు భారీగా వెలుగు చూస్తున్నారు. సర్వజన ఆసుపత్రిలో 68 ఏళ్ల వయసున్న వృద్ధుడు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ నెలలో 4 మరణాలు సంభవించాయి. వెలుగు చూసిన అత్యధిక కేసుల్లో ఒంగోలులో 295 నమోదయ్యాయి. కరోనా ఆసుపత్రుల్లో 342 మంది చికిత్స పొందుతుండగా 43 మంది కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారు. 90 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 172 కేంద్రాల ద్వారా 16,108 మందికి వ్యాక్సిన్ వేశారు. 48,405 మంది బూస్టర్ డోసులు వేశారు. పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 2వ రోజు దీక్షలను ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరంలో పాల్గొనాలని ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కె శరత్బాబు తెలిపారు. సచివాలయాల్లో మే నాటికి పూర్తిగా ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్తో ప్రయోజనాలున్నాయన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఏ ఒక్క స్కూలు మూతపడకుండా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి. అన్ని రంగాల్లో ముస్లింల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారన్న రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. హజ్ కమిటీ డైరెక్టర్గా నియమితులైన మహమ్మద్ బాషాకు నియామక పత్రం అందజేసి అభినందించిన మంత్రి బాలినేని. ఇంటర్మీడియట్ బోర్డు నూతన ఆర్ఐఓగా బాధ్యతలు స్వీకరించిన సైమన్ విక్టర్. న్యూస్లో నేటి మాట. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి.
బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.